40,000 మంది రైతులు చచ్చిపోయినరు. వాళ్ళకేం సహాయం చేసినావు కేసీఆర్? మనోళ్లను పట్టించుకోకుండా నార్త్ రైతులకు సాయమా రేవంత్ రెడ్డి? మీ నిర్లక్ష్యం వల్ల ఒడ్లు కుప్పలు తడిసిపోతున్నాయి. మొలకలు వచ్చి ధాన్యంపై ఏమి హామీ ఇస్తారన్న ప్రశ్న. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానడటం తెలంగాణ రైతుల ప్రయోజనాలను పట్టించుకొని కేసీఆర్ ఉత్తరాదిలో ఉద్యమం చేసిన రైతులకు ఆర్థిక సహాయం చేస్తారని ప్రకటించడం విడ్డూరంగా ఉంది అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో అనధికారికంగా 40,000 మంది రైతులు చనిపోయారని ధృవీకరించారు. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారిని ప్రశ్నించడం జరుగుతుంది. మన రైతులను విడిచిపెట్టి మరి నార్త్లో జరిగినటువంటి ధర్నాలో మరి ఎంతోమంది రైతులు చనిపోయారు. వారికి 3,00,000 నష్టపరిహారంగా మేము ఇస్తున్నాం మా రాష్ట్రం నుంచి అన్నట్టుగా వెల్లడించడం జరిగింది నిన్న జరిగిన ప్రెస్ మీట్లో. సో మన రైతులకు న్యాయం చేయనోడు మరి ఇతర రాష్ట్ర రైతుల వేలను ఎందుకు కోరుతున్నారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. సో ఈ విషయంపై క్లారిటీ రావాలి. సో మన రాష్ట్ర రైతులు ముందుగా మేలు జరిగి వారి ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు సెంటర్లలో ఒడ్లు మొలకెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు వేరే రాష్ట్ర రైతుల గురించి ఆలోచించడం కరెక్ట్ కాదన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మనకి చెప్పుకొచ్చారు.